वेलकम बैक आग्नेय बंगाळाखातं ఏర్పడిన తుఫాను దూసుకొస్తోంది తుఫానుకు ఆసానిగా నామకరణం చేశారు విశాఖకు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది అటు తుఫాన్ ద్రోణి ప్రభావంతో ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా మరికొద్ది రోజుల్లో తుఫాను కురిసే అవకాశం ఉంది ఈ 4-5 రోజుల్లో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ నడి తెలుసుకుందాం వంశీ చెప్పండి శోభన్ 2 రోజుల క్రితము అటు అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేపీ బలపడుతూ వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారి ఈ రోజు ఉదయం తుఫానుగా మారినట్టు కూడా వాతావరణ కేంద్రం జరిగింది ఈ తుఫాను కి ఆసానిగా నామకరణం చేసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు ఈ తుఫాన్ ఏర్పడడం జరిగింది అటు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయు దిశగా కదులుతుంది అటు 970 కిలోమీటర్ల విశాఖపట్నంకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల ఒడిశా పూరికి దగ్గరలో కేంద్రీకృతమైంది రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది అటు ఈ తుఫాన్ ప్రభావం వచ్చి మాత్రం అటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తో పాటుగా వెస్ట్ బెంగాల్ కావచ్చు దాంతో పాటుగా ఒడిశా ప్రాంతంలో కొంత తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది దీంతో పాటుగా మోస్తరు వర్షం సాధారణ వర్షాలు పడే అక్కడ అవకాశం ఉంది కానీ 10వ తేదీ నుంచి మాత్రం 10వ తేదీ 11వ తేదీ 12వ తేదీన మాత్రం కొంత అక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అటు తుఫాను ప్రభావం కావచ్చు దాంతో పాటుగా ఒక డ్రోని ప్రభావం తోటి కూడా అటు రానటువంటి 3-4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము దాంతో పాటుగా అటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయికి అంటే తగ్గుదల ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది ప్రజెంట్ ఈ తుఫాన్ గంటకు 16 కిలోమీటర్ల తోటి పశ్చిమ వాయు దిశగా కదులుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 24 గంటలు ఇది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది శోభన్ రైట్ వంశీ థాంక్యూ